वेलकम टू महालक्ष्मी थॉट्स अंडी एमएलएचपी ऐप यूज चेयलने क्लियर चपता है गूगल प्ले स्टोर के एमएलएचपी ऐप डाउनलोड इला ब्लू कलर उ एमएलएचपी ऐप अभी इंस्टा चेयली फोन इंस्टा चर्वा यूजर आईडी अंड पासवर्ड अने अंदर अपलोड चेयाल्सि एमएलएचपी ऐप नीं एन पॉइंट्स अने गेन चेयचु एंत मनी अने अर्न चेयचु एला ऐप यूज चेयले क्लियर नैन एक्सप्लेन चेस्ता वीडियो यूजफुल वीडियो नच्चे तप्पकुंडा लाइक चेयडम शेर चेयडम सब्सक्राइब चेयडम मर्चिपोवद्दंडी वीडियो इप्पुडु एमएलएचपी अनेदी నేను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలాగా పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అలో అని ఉంటుంది అలో ఓకే చేయాలి తర్వాత అలో ఎంఎల్హెచ్పీ యాప్ టు అసిస్ట్ దిస్ డివైస్ లొకేషన్ అని ఉంటుంది అలో చేయాలి అండ్ అలో ఎంఎల్హెచ్పీ యాప్ టు అసిస్ట్ ఫోటోస్ మీడియా ఫైల్స్ అండ్ ఉంటుంది అది కూడా మీరు ఓకే చేయాలి ఓకే చేసిన తర్వాత ఇప్పుడు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతారండి ఇందులో మీ ఎన్ఐఎన్ నంబర్ ఉంటుంది ఏపీహెచ్డబ్ల్యూసీ యాప్లో అది ఎంటర్ చేయాలి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంఎల్హెచ్పి అట్ ద డేట్ మళ్ళీ మీ ఎన్ఐఎన్ నంబర్ అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది మీ యూజర్ నేమ్ అండ్ సబ్ సెంటర్ నేమ్ వస్తుంది ఇందులో మీకు ఓపీడి జీరియాట్రిక్ అండ్ యాంటీనేటల్ చెకప్స్ వెల్నెస్ అండ్ ఎన్సిడిసిడి ఇలా చాలా ఉంటాయి బట్ ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ వెల్నెస్ బ్లూ కలర్లో రన్నింగ్ సింబల్ ఉంది కదా అది మాత్రమే యూజ్ చేయాలి డైలీ ఇందులోని అది ఓకే చేసిన తర్వాత సెలెక్ట్ వెల్నెస్ ఆఫ్ విజిట్ అని ఉంటుంది అది టచ్ చేస్తే మీకు న్యూ ఆర్ ఎగ్జిస్టెడ్ అని ఉంటుంది న్యూ ఎంటర్ చేస్తారు న్యూ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ నేమ్ ఎంటర్ మొబైల్ నెంబర్ ఎంటర్ ఏజ్ సెలెక్ట్ జెండర్ అండ్ ఆధార్ ఆర్ ఆరోగ్యశ్రీ నెంబర్ అండ్ సెలెక్ట్ హిస్టరీ అండ్ ఎంటర్ యాక్టివిటీ టైప్ ఇలా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు ఇందులో డైలీ ఒక్క నేమ్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి అన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు వర నా బుక్ ఇవ్వా ఇందులోని అప్లోడ్ చేసేటప్పుడు వెల్నెస్ యాక్టివిటీస్ అంటే ఏం అప్లోడ్ చేయాలని అందరికీ డౌట్ ఉందండి అంటే ఏదైనా ఒక యాక్టివిటీ అడ్వైస్ చేసినప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ వచ్చే ఓపీలో టోటల్ 20-25 ఓపీ చూస్తారు మ్యాక్సిమం పర్ డే అందులోని ఒక్క పేషెంట్కి ఒక 4 మెంబర్స్కి వెల్నెస్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు మీరు ఏపీహెచ్డబ్ల్యూసీ యాప్లో ఎంటర్ చేస్తారు కదండి అందులో ఒక పర్సన్ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేస్తే సరిపోతుంది అంటే మీరు ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ లేదా వాకింగ్ అడ్వైజెస్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ కాఫింగ్ ఎక్సర్సైజెస్ కానీ పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ కానీ చెప్పినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైస్ చేసినప్పుడు బేబీకి బర్ఫింగ్ గురించి చెప్పినప్పుడు కానీ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ ఇటువంటి యాక్టివిటీస్ వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి మీరు పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అడ్వైజ్ ఇచ్చినప్పుడు అవి ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఎంటర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను నేను ఒక పర్సన్ది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే అప్పయమ్మ అనుకోండి ఫీమేల్ ఓకే కే పార్వతి పార్వతి అని ఎంటర్ చేసాము ఇది మొబైల్ నెంబర్
ఆ పర్సన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఏజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. జెండర్ ఫీమేల్. వాళ్ళ ఆరోగ్యశ్రీ నెంబర్ ఎంటర్ చేస్తారు, సారీ ఆధార్ నెంబర్, ఆధార్ నెంబరే యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు పేషెంట్ డిసీజ్ కండిషన్ ఏంటి, ఈ పేషెంట్ డయాబెటిక్, సో నేను ఇప్పుడు డయాబెటీస్ మెలిటస్ సెలెక్ట్ చేస్తాను. ఇది ఈ ఔషధిలో ఏమేమి డయాగ్నోసిస్ ఉన్నాయో మ్యాక్సిమం అయ్యే ఉంటాయి ఇందులోని. ఏదన్నా యాక్టివిటీ, యోగా, మెడిటేషన్, రన్నింగ్, వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్, పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్, కాఫింగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ అలాంటివి ఏవైనా అడ్వైస్ చేసినప్పుడు, మనం డెమాన్స్ట్రేట్ చేసి చూపించినప్పుడు అవి ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్సన్కి నేను వాకింగ్ అడ్వైస్ చేశాను. వాకింగ్ అండ్ డయాబెటిక్ డైట్ అడ్వైస్ చేస్తున్నాను. డయాబెటిక్ డైట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు, ఓకే, డయాబెటిక్ డైట్ ఆ డయాబెటిక్ వాకింగ్ ఎక్సర్సైజెస్, ఇలా ఏదన్నా ఒక యాక్టివిటీతో పాటు అదర్ థింగ్ మీరు ఏదన్నా యాడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేను సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్లీ ఓకే అని వస్తుందండి. దాన్ని మీరు ఓకే చేస్తే అది కంప్లీటెడ్, సబ్మిటెడ్ ఓకే. ఓకే, ఈరోజు ఈ యాక్టివిటీ నేను సబ్మిట్ చేశానా లేదా అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఈ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదండి, దానికి టచ్ చేయాలి. ఆ టచ్ చేస్తే వెల్నెస్ హిస్టరీ వస్తుంది. వెల్నెస్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత చూసారా, ఈరోజు నేను ఎంటర్ చేసింది కే పార్వతి, ఫోన్ నెంబరు, ఫీమేల్, ఏజ్, వాకింగ్ అండ్ డయాబెటిక్ డైట్ ఎక్స్ప్లెయిన్డ్. కింద చూసారా, నేను ప్రీవియస్ డే ఎక్స్ప్లెయిన్ చేసింది బ్రీతింగ్ అండ్ కాఫింగ్ ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెయిన్డ్. ఇలాగా డైలీ ఒక్క వెల్నెస్ యాక్టివిటీ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఎప్పుడైనా మిస్ అయ్యాము అని అనుకుంటే ఇందులో అగైన్ చెక్ చేసుకోవడానికి డేట్స్ అంటూ ఏమీ రావు. సో మీరు ఓపీ రిజిస్టర్లోనే ఆ రోజు వెల్నెస్ ఏమి ఎంటర్ చేశారు అనేది దాని పక్కన మీరు వెల్నెస్ యాక్టివిటీ అని చెప్పి చిన్నగా రాసుకుంటే రిమార్క్స్ దగ్గర మీకు గుర్తుంటుందండి. టోటల్ 19 అప్లోడ్ చేయాలి, 19 పర్ మంత్. 19 కన్నా తక్కువగానే అప్లోడ్ చేస్తే, ఈవెన్ 18 అప్లోడ్ చేసినా సరే మీకు దీనికి సంబంధించిన పాయింట్స్ అనేవి రావు, అసలు ఒక్క పాయింట్ కూడా రాదు. 19 కన్నా తక్కువ అప్లోడ్ చేస్తే 0 పాయింట్స్ వస్తాయి. 19 కన్నా మీరు ఎక్కువ అప్లోడ్ చేస్తే 5 పాయింట్స్ అనేవి మీరు గెయిన్ చేయగలుగుతారన్నమాట. గుర్తుపెట్టుకోండి, 19 కన్నా ఒక పాయింట్ అనేది తక్కువగా చేసినా సరే మీకు దీనికి సంబంధించిన మనీ అనేది మీరు ఎర్న్ చేయలేరు. సో ఇది డైలీ అప్లోడ్ చేసేయాలి. అప్లోడ్ చేసినట్లు మీరు ఎక్కడైనా రిమైండర్గా డాక్యుమెంట్ చేసుకుంటే మీకు ఎన్ని అయ్యాయి అనేది మంత్లో కౌంటింగ్ అనేది తెలుస్తుందండి. 19 కంపల్సరీ అప్లోడ్ చేయాలి. 19 కన్నా తక్కువ అప్లోడ్ చేస్తే 18 చేసినా మీకు దీనికి సంబంధించిన పాయింట్స్ అనేవి రావు. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.